చూడండి, మా నెల్లూరులో మసీద్ చూపిస్తాను. ఇక్కడ రొట్ల పండుగ జరుగుతుంది. చూడండి ఎంత బాగా కట్టున్నారు. ఇంతకుముందు ఇలా ఉండేది లేదండి, ఇప్పుడు కొత్తగా కడుతూ ఉన్నారు. చూడండి అన్ని షాపులు, ఇక్కడ రొట్ల పండుగ జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచో వస్తారు. చూడండి ఇది అసలు మసీద్ అండి. ఇక్కడ చూడండి షాపులన్నీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. చూడండి ఇది అసలు మసీదు, అదొక్కటి ఉండింది ఇంతకుముందు. ఆ మసీదు చుట్టూరు చాలా ప్లేస్ ఉంటుంది, ఒకసారి ఈ ప్లేస్ని మనం చూసేద్దాము. హలో అండి, మా నెల్లూరులో బారా సాహిబ్ మసీద్ అండి ఇది. ఇక్కడ చాలా ఫేమస్ రొట్ల పండుగ జరుగుతుంది. ఈ నెల 25 నుంచి 3వ తేదీ దాకా ఇక్కడ రొట్ల పండుగ జరుగుతుందండి. ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అని ఎవరు లేదండి. దేశ విదేశాల నుంచి కూడా, దుబాయ్ నుంచి, కువైట్ నుంచి అంతా వచ్చి ఇక్కడ రొట్ల పండుగ చేసుకుంటారు. మీకు ఇదంతా నేను చెరువు కూడా చూపిస్తాను, వచ్చేయండి మనం చూసేద్దాము. పదండి, మనం ఇప్పుడు చెరువు కాడికి వెళ్దాము. చెరువు చూద్దాం. చూడండి ఎంత పెద్ద చెరువు అంటే అంత. ఇప్పుడైతే ఇలా ఉంది కానండి, రొట్ల పండుగ అయితే ఇసుకేస్తే రాలరు జనాలు. ఇక్కడ నెల్లూరులో దర్గా ఉంటుంది. దర్గా కాడ చూడండి చెరువు ఉంటుంది. ఈ చెరువులో రొట్ల పండుగలు చేస్తుంటారు. చాలా మంది హిందూ ముస్లిమ్స్ అందరు కలిసి చాలా బాగా చేస్తుంటారు. అందరు వస్తారు, దేశ విదేశాల నుంచి వస్తారండి. ఇక్కడ రొట్లు పట్టుకుంటారు, ఇదే ఫేమస్. చూడండి ఎంత బాగుందో, ఉంటుంది. హిందూ ముస్లిమ్స్ ఎక్కడెక్కడి నుంచి అంతా వచ్చి చదువు రొట్టు పట్టుకుంటారు. పిల్లలకి చదువు బాగా వస్తుందని ఆరోగ్య రొట్టు పట్టుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సౌభాగ్య రొట్టి, పిల్లల రొట్టి, అన్ని రొట్లు ఇక్కడ పట్టుకుంటారండి. ఇక్కడ పట్టుకుంటే వాళ్ళని అందరికీ నమ్మకం అండి, వాళ్ళకి అది కోరికలు నెరవేరుతాయని. మీకు కానీ ఎవరికైనా నచ్చితే, మీకు తెలుసుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. మీకు తెలుసుంటే మీరు ఎవరైనా పట్టుకున్నారు రొట్లు ఏమైనా జరిగే. మేమైతే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు మాకు తెచ్చిపెట్టేవాళ్ళండి. చదువు రొట్టి, ఆరోగ్య రొట్టి మేము బాగానే చదివాము, బాగానే చేసాము. తర్వాత మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మా పిల్లలకి మేము ఇక్కడికే వచ్చి రొట్టెలు పట్టుకోమయ్యి, ఆరోగ్య రొట్టి, చదువు రొట్టి పట్టుకోమయ్యి మేము చేసుకుంటున్నాము. ఒకరికొకరు రొట్టెలు అనేటివి పంచు, ఒకరికి సౌభాగ్య రొట్టి మనం ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి మనం అది వదలాలండి. అలా అది ఒక సెంటిమెంట్. ఇక్కడ చాలా అందరికి నమ్మకం, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారు. తొందరలో ఒక వారం 10 రోజుల్లో ఇక్కడ రొట్టెలు పండుగ జరుగుతుంది. మీరు ఒకసారి పట్టుకున్న చూడండి, పెద్ద ప్లేసు. చదువు రొట్టి మనము పట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మనము చదువు రొట్టి వదలాలి. అలాగుంటుందండి, చాలా నమ్మకం. ఇక్కడ చూడండి జెయింట్ వీల్స్ అన్ని పిల్లలకి కావాల్సినటువంటి రెడీ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇలా ప్రశాంతంగా ఉంది కాబట్టి ఒకసారి మీకు షేర్ చేద్దామని తీసానండి. రేపు రొట్లు పండక్కి అయితే మాత్రం జనాలు ఫుల్ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు జనాలు. అసలు సందు ఉండదు, మన వీడియో కాదు కదా, పొయ్యేదానికి కూడా సందు ఉండదు. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. పిల్లలకి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. కానీ జనాలు అయితే ఫుల్గా ఉంటారు. చాలా నమ్మకం. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీరు రొట్ల పండుగకి వచ్చి ఇక్కడ వచ్చి చూసుకోండి. ఆరోగ్య రొట్టె కూడా దొరుకుతుందండి ఇక్కడ. ఆరోగ్య రొట్టె తీసుకుంటే కూడా ఆరోగ్యం నయమవుతుందని చాలా నమ్మకము. ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెట్టుకోపోతారు. ఈ సంవత్సరం పట్టుకోపోయి వాళ్ళకి క్యూర్ అయిందంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు తీసుకొచ్చి రొట్టెలు వదులుతుంటారండి. ఇక్కడ చాలా నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది ఇలాగా. చాలా నమ్మకంగా ఉంటుంది. ఇది నేను చెప్పటం కాదు, చాలామందికి తెలిసే ఉంటుంది. నెల్లూరు వాళ్ళకి అందరికీ ఒకసారి మీరు వచ్చి ట్రై చేయండి. చూడండి పిల్లలకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. భలే ఉంటుందండి ఇక్కడ ప్లేస్ కానీ, ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇది కొత్తగా కడుతున్నారు, కొత్తగా చేస్తూ ఉన్నారండి. ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుండదు. చూడండి ఇది పాత మసీద్ అండి, ఇదే ఒక్కటే ఉండిందండి. ఇప్పుడు కొత్తదిగా ఇదిగో ఇది కడతా ఉన్నారు, కొత్తది. ఇలా ఉంటుంది. మీరు ఒకసారి రండి మా నెల్లూరులో ఈ రొట్ల పండుగని చూసి. మీరు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. థ్యాంక్ యూ.